హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా అండి? టమోటా ఊరగాయ అండి. చాలా ఈజీగా, సింపుల్గా, ఇంట్లోనే హెల్దీగా ఎలా చేసుకోవాలనేది ఇవాళ మన వీడియో అండి. సో ఈ టమాటో ఊరగాయ అనేది మనము సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసి మనకి వేడి వేడి అన్నంలో కానీ, చపాతీలోకి, దోశ, ఇడ్లీ, పూరి, సో ఇలా ఒకటేంటంటే అన్ని టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. అలాగే రైస్ ఐటమ్స్లో కూడా చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. సో వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. నేను ఇక్కడ ఒక కేజీ టొమాటోస్ని తీసుకున్నానండి. దాన్ని బాగా కడగాలండి. అలాగే ఏం చేసినా కూడా ఫుల్ డ్రైగా ఉండాలండి. సో కాబట్టి వెట్ క్లాత్తో నీట్గా తుడిచేసుకోండి. మొత్తం టొమాటోస్ని అంతా కడిగినాక ఇప్పుడు టొమాటోని నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నానండి. సో వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా చిన్న చిన్న కట్ చేసుకోండి. అప్పుడు బాగా మనకి త్వరగా మగ్గిపోతాయండి టమాటోస్ అనేది. సో వీటికి నేను హైబ్రిడ్ టమాటోస్ కాకోకుండా నాటీ టమాటోస్ యూజ్ చేసుకుంటున్నానండి. సో వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో నాటీ టమాటోస్ యూజ్ చేయండి, హెల్త్ కూడా చాలా మంచిది. నేను ఇప్పుడు అది ఒక పాన్లో వేసుకుంటున్నానండి. సో వీటి కొలతలు ఎలా అంటే అండి, నేను ఇక్కడ ఉప్పు వచ్చేసి ఒక టీ గ్లాస్ అండి గోపురానికి వేసుకుంటున్నానండి. ఒక కేజీ టమాటోస్కి ఒక టీ గ్లాసు ఉప్పు వేసుకున్నాను. అలాగే అదే టీ గ్లాస్తో మిరప్పొడి కూడా వేసుకున్నానండి. తర్వాత చింతపండు అండి. చింతపండు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ మనము దాంట్లో ఉన్న సీడ్స్ కానీ, సో వాటిలో ఉన్న అవన్నీ పీచు పదార్థాలన్నీ నీట్గా తీసేసుకోండి. తీసేసుకుని అది ఎంత తీసుకోవాలంటే అండి, మనం ఒక ప్రెస్ చేసినట్లయితే ఆరెంజ్ సైజు ఉండేటట్టు తీసుకోవాలి. చూడండి, ఒక పెద్ద ఆరెంజ్ సైజు ఉండేటట్టు నేను చింతపండుని తీసుకున్నానండి. సో వాటిని నీట్గా విడితీసేసి సో మన పాన్లో మనం వేసేసుకోవాలండి. సో వేసుకున్నాక ఇంకా లాస్ట్ వచ్చి మనకి ఆయిల్ అండి. ఆయిల్ కూడా నేను ఫస్ట్ ఇక్కడ టీ గ్లాస్తోనే సో ఫుల్ గ్లాస్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ఆ పాన్ స్టవ్ మీద పెట్టుకొని బాగా కలపెట్టాలండి. సో మొత్తం ఉప్పు కారం అన్నిటికి అందేటట్టు బాగా కలిపెట్టుకోవాలండి. దీన్ని కనీసం అంటే 15 నుంచి 20 నిమిషాల వరకు బాగా ఉడికించాలండి. సో మనకు తెలిసిపోతుందండి, మనకి టొమాటో అనేది చాలా మెత్తగా నీట్గా వచ్చేసి గుజ్జు గుజ్జులాగా అయిపోతుందండి. సో అంతవరకు మనము హీట్ అనేది చేస్తూనే ఉండాలి. సో మీడియం ఫ్లేమ్లోనే మనం అప్పుడప్పుడు కలపెడుతూనే ఉండాలండి. సో వన్స్ సాఫ్ట్ అయ్యాక అండి, సో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మిక్సీ కూడా వేసుకోవట్లేదండి. సో నేను అందుకనే ఇక్కడ బాగా నీట్గా స్మాష్ చేసేస్తున్నాను టమాటోస్ అంతా. ఆ గెరిటతోనే నేను స్మాష్ చేసేస్తున్నాను. సో మీకు ఒకవేళ కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు, కానీ ఇలాగనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగనే. సో ఇప్పుడు నేను ఇంకొక పాన్లో అండి ఫెనుగ్రిక్ సీడ్స్ అండి, మెంతులు 1 స్పూను, అలాగే తర్వాత ఆవాలు కూడా 1 స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు హీట్ చేసుకోవాలండి. సో చేసుకుని మనము దాన్ని చల్లారినాక దాన్ని మిక్సీలోకి బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. సో ఇప్పుడు మళ్ళీ అదే పాన్లోనే నేను ఇక్కడ 1/2 గ్లాస్ అండి, 1/2 గ్లాస్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ అక్కడ 1 గ్లాస్ వేసుకున్న టీ గ్లాస్, ఇక్కడ టీ గ్లాసే 1/2 గ్లాస్ వేసుకున్నానండి. తర్వాత ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నాను. సో మిరపకాయలండి, అది మీ ఇష్టం, అది ఆప్షనల్. అలాగే హింగ్ అండి, అసిఫోటేటా, టేస్ట్ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా హింగ్ అనేది వేసుకోండి. తర్వాత నేను ఇక్కడ గార్లిక్ వచ్చేసి కచాపచాగా దంచిన గార్లిక్ 20 వరకు వేసుకున్నాను. ఇది లో ఫ్లేమ్ వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కరేపాకు అనేది మర్చిపోయానండి. సో ఖచ్చితంగా మీరు కరేపాకు కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సో నేను ఇప్పుడు ఆల్రెడీ అక్కడ పాన్ పక్కన పెట్టాను కదండి టమాటోది, అందులోకి సో నేను వేసుకున్న పోపు మొత్తం అంతా దాంట్లోకి వేసుకొని మళ్ళీ 5 నుంచి 6 నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మనము హీట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు నేను ఇక్కడ మెంతి పొడి నేను పక్కన మిక్సీ జార్లో వేసుకున్నాను కదండి, ఆ మెంతి పొడిను అలాగే ఆవాలు, సో ఆవు పిండి, మెంతి పిండి వేసుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాల వరకు బాగా కలపెట్టుకోండి. సో కలిపెట్టుకున్నాక ఇప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. సో ఇది చూసారు కదా ఎంత ఈజీగా, సింపుల్గా మీరు ఒక తాలింపు చేసినంత ఈజీగా మనం ఊరగాయ చేసుకోవచ్చు కదండి. ఇది దాదాపు 1 సంవత్సరం వరకు నిల్వ చేసుకోవచ్చు అండి. సో ఇది బాగా చల్లగా అయిన తర్వాత నేను ఇక్కడ ఎయిర్టైట్ కంటైనర్ తీసుకుంటున్నాను. సో అది కూడా గ్లాస్ జారు, ఎయిర్టైట్ కంటైనర్ తీసుకొని అందులో స్టోర్ చేసుకోండి. సో నేను ఇక్కడ 1 కేజీ టొమాటోస్ కదండి తీసుకున్నా, నాకు ఇంత ఊరగాయ వచ్చింది చూడండి. మీకు చూపించాలని నేను చూపిస్తున్నాను. సో మీకు ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీరు ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే ఇంకా ఎక్కువ రోజులు మనకి నిల్వ అనేది ఉంటుందండి.